అందరూ నమస్కారం అండి. ది శివకృష్ణ వినాయక్ డిస్కిడ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఇండియాని మొత్తము షట్ డౌన్ చేసేయమంటున్నారు. క్లోజ్ ద కంట్రీ ఫర్ అ మంత్. ఒక నెల వరకు టోటల్ కంట్రీని మూసేయండి. ఎటువంటి ఆపరేషన్స్, ఎటువంటి ట్రాన్స్పోర్ట్స్, ఎటువంటి మనుషుల మూమెంట్ లేకుండా మొత్తం క్లోజ్ చేసానని ఒక పెద్ద సైంటిస్ట్ అంటున్నారు. ఆయన పేరు వచ్చి యాంటనీ ఫౌచీ. అమెరికాలో జో బైడెన్కి అడ్వైజర్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎక్స్పర్ట్ డాక్టర్ యాంటనీ ఫౌచీ. ఈయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయన, చాలా మెడల్స్ వచ్చాయి ఆయనకి. అమెరికన్ గవర్నమెంట్లో చాలా ఇయర్స్గా ఉన్నాడు, చాలా పొజిషన్స్, చాలా కెపాసిటీస్లో సర్వ్ చేశాడు. ఆయన చాలా పెద్ద పెద్ద అవార్డ్స్ అండ్ రివార్డ్స్ పొందారు. ఆయన అడ్వైస్ మీరు ఒక ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇండియా ఉండే పరిస్థితికి ఓన్లీ ఆప్షన్ ఇస్ టోటల్ లాక్డౌన్ ఆఫ్ ద కంట్రీ. మీరు ఊరికేలా స్టేట్ స్టేట్కి ఒక లాక్డౌను, దానికి ఒక టైమింగ్ అని పెడితే ఈ జబ్బు అనేది తగ్గదు. టోటల్ కంట్రీని మూసేయండి. చైనాను చూసి నేర్చుకొని అంటున్నారు. సో చైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసింది? వెన్ ద ఫస్ట్ కేస్ వాస్ రిపోర్టెడ్ ఇన్ చైనా ఇన్ ద జనవరి ఆఫ్ 2020, అంటే డిసెంబర్ 2019లో యాక్చువల్గా ఫస్ట్ అన్అఫిషియల్ కేసు వచ్చింది, కానీ బయటికి రావడం వచ్చి జనవరి 2020లోనే. సో వీళ్ళకి కేసెస్ పెరుగుతూనే కొద్దీ చైనా వాళ్ళు హుషారుగా ఏం చేశారంటే, దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్ హాస్పిటల్స్ నోన్ యాజ్ ఫ్యాంగ్కాంగ్ హాస్పిటల్స్. ఇది వచ్చి ఫిబ్రవరి 5 స్టార్ట్ చేసి మార్చ్ 1లో కంప్లీట్ చేశారు. అరౌండ్ 12 హాస్పిటల్స్ అలా కట్టారు. ఫ్యాంగ్కాంగ్ హాస్పిటల్స్ అంటే ఏంటంటే, మామూలుగా ఇప్పుడు హాస్పిటల్ కట్టాలంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా కాస్ట్తో కూడిన పని. కానీ ఇట్లాంటి హాస్పిటల్స్ ఎలా కడతారంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక స్టూడియో లేకపోతే ఒక స్టేడియం, ఇండోర్ స్టేడియం ఇట్లాంటివి, దాన్ని తీసుకొని దాన్ని హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తారు. బెడ్స్, మెడికల్ ఎక్విప్మెంట్, పీపీఈ కిట్స్ అన్నీ పెట్టి దే విల్ టర్న్ అ ఇండోర్ స్టేడియం ఇన్ టు అ హాస్పిటల్. ఇట్ ఈస్ నాన్ యాజ్ ఫ్యాంగ్కాంగ్ హాస్పిటల్. దీనివల్ల మనకి ఏం ఉపయోగం అంటే, వెంటనే పేషెంట్స్ని ఐసోలేట్ చేసి ఎవరెవరికి ఎక్కువ డిసీజ్ ఉందో, ఎవరికి డిసీజ్ తక్కువ ఉందో వీళ్ళని ఐసోలేట్ చేసి కరెక్ట్గా ట్రీట్ చేయొచ్చు. సో చైనా హెస్ సక్సీడెడ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాంగ్కాంగ్ హాస్పిటల్స్. సేమ్ థింగ్ ఇండియాలో కూడా పెట్టండి అని చెప్తున్నాడు ఇక. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకా చాలా డెత్స్ వస్తాయి, ఇంకా చాలామంది చచ్చిపోతారు ఇండియాలో ఇలాగే వదిలేస్తే ఈ ఆక్సిజన్ క్రైసిస్ వల్ల, ఈ కోవిడ్ వల్ల అని చెప్తున్నాడు ఆయన. అండ్ సెకండ్లీ, మన ఇండియన్ వ్యాక్సిన్ కోవాక్సిన్ అనేది ఆయన, ఐ మీన్ ద అమెరికన్ అండ్ యాంటనీ ఫౌచీ అని చాలా ప్రేస్ చేసి మాట్లాడుతున్నాడు. హీ హాజ్ సెడ్ ఇట్ ఈస్ ద కోవాక్సిన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డిస్ట్రాయింగ్ 617 వేరియంట్స్ ఆఫ్ ద వైరస్, కోవిడ్ వైరస్. అంత కెపాసిటీ ఉందని చెప్తున్నాడు మన వ్యాక్సిన్కి. సో ఈ సేయింగ్ షట్ డౌన్ ద కంట్రీ, వ్యాక్సినేట్ ఎవ్రీబడీ. థర్డ్లీ, ఇంకే లాక్డౌన్స్ ఇవన్నీ వద్దు. మీరు ఒక్కొక్క స్టేట్కి ఒక లాక్డౌన్ అనేది పెట్టకండి, మొత్తం కంట్రీని మూసేయండి. జస్ట్ లైక్ చైనా వాడు చేసినట్టు, వాడు 90,000 కేసెస్, చైనా హ్యాస్ పుట్ అ మార్క్ టు 90,000 కోవిడ్ కేసెస్ అండ్ అప్రాక్సిమేట్లీ 4,500 డెత్స్, అంతే. దాంతో ఆగిపోయింది వాళ్ళ కోవిడ్ ఒక చాప్టర్. బట్ ఇండియాలో డైలీ మిలియన్స్ ఆఫ్ కేసెస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డెత్స్ జరుగుతున్నాయి. వెరస్ చైనా వాడి టోటల్ డెత్ కౌంట్ స్టాండ్స్ బిలో 5,000. సో దట్స్ ద కేస్. ఈ ఫ్యాంగ్కాంగ్ హాస్పిటల్స్ సెటప్ వచ్చి చాలా ఎఫిషియంట్, చాలా మనీ సేవింగ్ అండ్ చాలా యూస్ఫుల్ అని చెప్తున్నారు. ఇదే కాన్సెప్ట్ మనం ఎందుకు ట్రై చేయకూడదు ఇండియాలో? ఆల్రెడీ మనము
మధ్యలో ట్రై చేసాం అనుకుంటా. వీహవ్ ఒక కన్వర్టెడ్ ద ఎగ్జిస్టింగ్ ట్రైన్ కోచెస్ ఇన్ హాస్పిటల్స్ అండ్ కొన్ని చోట్ల బెడ్ చేసాం స్టేడియంస్లో, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం చేయలేకపోతున్నాం డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ద స్టాఫ్ అండ్ ద హెల్త్ కేర్ పీపుల్ అండ్ వెరైటీ ఆఫ్ రీజన్స్. కానీ చైనాలో దే హ్యావ్ అపాయింటెడ్ వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ చాలామంది వాళ్ళే స్వయంగా ముందుకొచ్చి వాళ్ళు మేము సర్వ్ చేస్తామని చెప్పి దే హ్యావ్ సమ్హౌ ఎరాడికేటెడ్ దిస్ కోవిడ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ దర్ కంట్రీ. టిల్ నౌ చైనా కంట్రోల్ చేసినంత ఏ కంట్రీ కంట్రోల్ చేయదని చెప్తున్నారు. బట్ ద సిచ్యువేషన్ ఇండియా ఈజ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ నౌ. సో అపాన్ ద అడ్వైస్ ఆఫ్ దిస్ గ్రేట్ అమెరికన్ సైంటిస్ట్, ఆయన చెప్పినవి మనం కొన్నన్న ఫాలో మన ఇండియన్ గవర్నమెంట్ ఫాలో చేసి హోప్ సో ఇట్ విల్ ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయింది, ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే, మేక్ హెల్తీ ఫుడ్ చాయిసెస్ అండ్ ఇంక్రీజ్ యువర్ ఇమ్యూనిటీ by having multivitamins and good and balanced food and always have warm drinks, say no to soft drinks and cold drinks, and take care of yourselves in this COVID time. It's a very dangerous time, I can say this. And thank you all for watching this video. This is Shivakrishna. If you like the video, please subscribe to my channel. This is Shivakrishna, I'm 90s kid signing off. Bye, I'll see you again.